మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ జవహర్ నగర్ శాఖ రంగుల శేఖర్ నేత అధ్యక్షతన జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగుల శంకర్ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపి బీజేపీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మేము హుజరాబాద్ ప్రజల యొక్క కాళ్ళు మొక్కుతాం. ఎందుకంటే తెలంగాణలో డబ్బు కాదు, మద్యానికి కాదు, ఆత్మాభిమానానికి ఓటేసిరియాల ఈ విజయం హుజరాబాద్ ప్రజల్ది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం డబ్బును కోట్లలో వంచింది, మద్యాన్ని ఏర్లై పారింది. కానీ ఒకటే మాట చెప్పారు, ఎవరైతే హుజరాబాద్ ఆత్మాభిమానం కోసం రాజీనామా చేసిరో వారి కోసం ఓటు వేస్తామని చెప్పిన హుజరాబాద్ బిడ్డలకు మేము పాదాభివందనం తెలియజేసుకున్నాం. పెద్దలకు, అవ్వలకు, అన్నలకు, అక్కలకు, అందరికీ. ఎందుకంటే ఈ విజయం తప్పకుండా హుజరాబాద్ బిడ్డల్ది, ఇట్లా రాజనన్నది. బీజేపీ పార్టీ అలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. బీజేపీ పార్టీని బదనాం చేయడానికి టీఆర్ఎస్ వాళ్ళు గ్యాస్ డబ్బా, గ్యాస్ బుటీలు, పెట్రోల్ అని చెప్పేసి ఎటువంటి సాకు దొరకలేదు. మా బీజేపీ పార్టీ బదనాం చేయడానికే అయినా కానీ మా బీజేపీ సర్కార్ ఏ విధంగా పరిపాలిస్తుందో ఊర్లలో కూడా తెలిసిపోయింది. మేము గర్వంగా చెప్తున్నాం, జై బీజేపీ. ఇప్పుడు మా తెలంగాణలో త్రిపుల్ ఆర్ వచ్చింది, రాజాని రాజనాథ్ సింగ్ వచ్చిండు, రఘునందన్ వచ్చిండు, ఈటల రాజన్ వచ్చిండు. ఇప్పుడు బిడ్డ కేసీఆర్ ఖబర్దార్, నీకు సినిమా చూపిస్తాం, త్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తాం. నువ్వు ఏదైతే హుజరాబాద్ ఏం చెప్పినావు, హరిశ్రావు ఏం చెప్పిండు, జీన్స్ పాయింట్లు, రబ్బర్ చెప్పులు అని చెప్పిండు, అది పోయిందా లేదా, పోయిందా లేదా? గ్రేట్ హైదరాబాద్ ఏం చెప్పిండు, ఏం చెప్పిండు? ఢిల్లీ బాయ్స్ కావాలా కేటీఆర్ ఎమ్మెల్యేలు, ఢిల్లీ బాయ్స్ కావాలా ఢిల్లీ బాయ్స్ కావాలా అన్నారు. గేడే వాళ్ళు ఏం సెలక్షన్ చేశారు, ఢిల్లీ బాయ్స్. బిడ్డ మీ ఫ్యామిలీకి మొత్తము మూడింది. కేసీఆర్ ని తట్ట బుట్ట చదువుకొని నువ్వు నీ ఇంటికి పోవాల్సిందే. నీ ఫామ్ అవుట్ పర్మనెంట్ అయిపో. ఇప్పుడు తెలంగాణలో మొగలు వచ్చిన ముగ్గులు, రఘునందన్న, రాసిండన్న, ఈటన్న, ఇక నీకు పిండం బిడ్డ దగ్గర వచ్చింది. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, బంగారు తెలంగాణ అనేది బీజేపీతోనే సాధ్యం. తెలంగాణ రావడానికి పునాది వేసింది బీజేపీ, బంగారు తెలంగాణ తెచ్చేది కూడా బీజేపీ. ఎవరైతే ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంతోమంది ప్రాణాలు బలిదానం చేసి బంగారు తెలంగాణ కోసం కొట్లాడితే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. కేసీఆర్ ఆర్టీసీ ఉద్యమకారులు చనిపోయారు, రైతులు చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు, ఉద్యోగ నిరుద్యోగులు చనిపోయారు, ఎంతో మంది చచ్చిపోయారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అప్పటి నుంచే నిర్ముహూర్తం స్టార్ట్ అయింది. హుజరాబాద్ తోనే నేను బొందవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే హుజరాబాద్ లో గెలిచినామో నీ పత్రం తథ్యం, ఇక నువ్వు ఫార్మర్ లో వండుకో, నీ కొడుకుని హైటెక్ సిటీ పర్మిషన్ చేసుకో. తెలంగాణ ఏరియా మూవట్ లో వచ్చారు బీజేపీ వాళ్ళు, జై బీజేపీ. బండి సంజయ్ నాయకత్వం, ధర్మపురం నాయకత్వం, కిషన్ రెడ్డి నాయకత్వం, విక్రమ్ రెడ్డి నాయకత్వం, గోపల్లి మోహన్ రెడ్డి నాయకత్వం, జై బీజేపీ. కదిలిందిర కాషాయం, కదిలిందిర కాషాయం. తెలంగాణ ఎంతమంది ఆత్మ బలిదానం చేసుకురో, వాళ్ళ ఆత్మ ఇవాళ శాంతిస్తా అని మేము ఇవాళ జవహర్ బీజేపీ పార్టీ తెలియజేసుకుంటున్నాం.